నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్ పవన్ లకు లేదు, రాష్ట్రాభివృద్ధి వీరికి పట్టడం లేదంటూ మంత్రి దేవినేని ధ్వజం. రిమోట్ కంట్రోల్ ద్వారా బీజేపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దశాబ్దాలుగా కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని ప్రకటన, రాష్ట్రం అవినీతిమయంగా మారిందన్న కన్నా లక్ష్మీనారాయణ. రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, కవాత్కైన సొమ్ము ఎక్కడదని మంత్రి సోమిరెడ్డి సూటి ప్రశ్న. జగన్ తో పవన్ కి ఉన్న సంబంధం ఏంటి, ప్రజలకు చెప్పాలన్న ఎమ్మెల్సీ డొక్క. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న దేవి నవరాత్రోత్సవాలు, వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఘనంగా బోనబోయిన జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం జగన్ పవన్ లకు లేదని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కవాతులను జాతీయ రహదారులపై చేసుకోవాలని, బ్రిడ్జుల మీద కాదన్నారు. సీఎం పదవిపై ఆశతో జగన్ సందుల్లో తిరుగుతున్నారని మంత్రి దేవినేని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై కేంద్రం అడుగుతున్న అన్ని పత్రాలను పంపుతున్నట్లు చెప్పారు. పోలవరం నిర్వాసితులను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడడం మంచిది కాదన్నారు. అసలు ప్రాజెక్టుని ఇప్పటి వరకు జగన్ చూడకపోవడం శోచనీయమని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలు అన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతున్నామని, ప్రపంచంలో ఎవరైనా చూసుకోవచ్చని వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత జగన్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని దేవినేని తెలిపారు. దేవినేని ఉమా, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 57,000 కోట్లు చేసేసాడు, ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు ఇచ్చేశారని బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నారు. నిర్వాసితుల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. డ్యామ్ సైట్ వెనకున్న గ్రామాలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. L&R&R హౌసెస్ ఇల్లు జరుగుతూ ఉన్నాయి, నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. నిర్వాసితులంతా వెళ్ళి దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటున్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ గ్రామాల్లో ఉండి రాళ్ళేసే కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది ఇవ్వాల్సిన మోడీ గారిని ప్రశ్నించరు, ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. నిర్వాసితులకి దేవినేనుమా అన్యాయం చేస్తున్నాడు, దేవినేనుమా చూడలేదు. అయ్యా, దయచేసి మీ మనసుల్లో ఏముందో తెలీదు. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు దోసేశాడని దేవుడికి కాదు, సిబిఐ వాళ్ళే పట్టేశారు. దేవుడు ఎందుకు, జగన్మోహన్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చూసే తీరిగ లేదు. ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి సందుల్లో గొంతుల్లో తిరుగుతున్నాడు. సందుల్లో గొంతుల్లో తిరిగితే ముఖ్యమంత్రి పదవి వస్తుందా? 1100కి అడ్డం నుంచి ఉంటున్నావు, ఏమన్నా అర్హత ఉందా నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసలు ఉండటానికి అర్హత ఉందా నీకు? అన్ని రాజకీయ పార్టీలకు చెబుతున్నా, అందరు రాజకీయ నాయకులకు చెప్తున్నాను, మీ కవాతులేయో నేషనల్ హైవే రోడ్ల మీద చేసుకోండి, మీ బల ప్రదర్శనలేవో నేషనల్ హైవే రోడ్ల మీద చేసుకోండి. దయచేసి డ్యాముల మీద, బ్యారేజీల మీద కవాతులు కానీ బల ప్రదర్శనలు చేయొద్దని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మంగళగిరి వద్ద తలపెట్టిన బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్లోని విఎస్ఆర్ గార్డెన్స్ వద్ద జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రిమోట్ ద్వారా శంకుస్థాపన గావించారు. అలాగే రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కిషోర్ చేత పదవీ ప్రమాణం చేయించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మంగళగిరి వద్ద రాష్ట బీజేపీ నూతన కార్యాలయానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని విఎస్ఆర్ గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్రాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ శంకుస్థాపన చేశారు. అలాగే బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కిషోర్ చేత పదవీ ప్రమాణం చేయించారు. అంతకుముందు బీజేపీ ఎంపీలు వినోద్, గంగరాజు, నరసింహారావు, సత్యకుమార్, ఎమ్మెల్యేలు మాణిక్యారావు, సత్యనారాయణ, విష్ణు పార్టీ నేతలతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా
పలువురు ప్రముఖులకు కాషాయ జెండాలు అందించి పార్టీ తీర్థం ప్రసాదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాష వ్యవహారం అంతా గందరగోళంగా ఉందని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రోజుకో మాట మాట్లాడే పవన్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాష్ట మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కవాతు కోసం కోట్లు ఖర్చయిందని ఆ సొమ్ము ఎక్కడదని ప్రశ్నించారు. సభలకు జనం వచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయనుకోవడం అవివేకమని చెప్పారు. రెండుసార్లు అఖిలపక్షంకు పిలిస్తే పవన్ కళ్యాణ్ రాలేదనే విషయాన్ని సోమిరెడ్డి గుర్తు చేశారు. పంచాయతీ సర్పంచ్ కాని వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటే చిరంజీవి గారు ఎంతమంది సర్పంచ్ అయినాడా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు? మీరేం పదవి చేశారు ఈరోజు నేను ముఖ్యమంత్రి అవుతాను అంటున్నారు? మొన్నడము గతంలో నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదంటున్నారు. నిన్నేమో కవాతులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే స్లోగన్స్ ఇవ్వమని చెప్పి ఇప్పించుకున్నారు. మీరు నేను అహింసావాదిని అని అంటే నేను నక్సలైట్గా పోవాలనుకున్నానంటే ఇప్పుడేమో రాజకీయాల్లో నేను హింస కోరుకోను అంటే ఇప్పుడు దెబ్బకి దెబ్బ యుద్ధము దౌర్జన్యం ఏందేందు మీ భాష అంతా అదే మాట్లాడుతుంటే. జగన్తో పవన్ కి ఉన్న సంబంధం ఏంటో ప్రజలకు చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కు లేదని డొక్కా అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవి నుంచి పవన్ వారసత్వంగా సినిమాలు రాజకీయాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీయే వారసత్వం. చిరంజీవి అనే అన్నగారు లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండేవారు సినిమాలో? అసలు ఆ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం నుంచి 8 మంది హీరోలు ఉన్నారు, అది వారసత్వం కాదా? అసలు నిర్మాతల వాళ్ళు, ప్రొడ్యూసర్ల వాళ్ళు, థియేటర్ల వాళ్ళు, ఎవ్రీథింగ్ వాళ్ళు ఒక సినిమా ప్రదర్శించాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ లేకుండా వేరే ఏ హీరో కూడా సక్సెస్ అయ్యే పని లేదు. 2-3 కుటుంబాల చేతుల్లోనే సినిమా పరిశ్రమ అంతా ఉంది. ఆ పరిస్థితిని ఆయన ఛేదించకుండా, ఆ పరిస్థితిని ఆయన ప్రశ్నించకుండా వారసత్వ రాజకీయాల గురించి ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టెలిమెడికాన్ 2018 14వ జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చెందిన పోస్టర్లను సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ ఎంసీ దాస్, మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ నందకిషోర్ ఆవిష్కరించారు. టెలిమెడికాన్ 2018 14వ జాతీయ సమావేశం నవంబర్ 1, 2, 3 తేదీల్లో కేఎల్ యూనివర్సిటీలో జరుగుతుందని సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ ఎంసీ దాస్ వెల్లడించారు. రమేష్ హాస్పిటల్లో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇంటి వద్దకే డాక్టర్ అనే స్లోగన్తో ఆకస్మికంగా మృత్యుబారిన పడుతున్న యువతకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని ఆయన వివరించారు. ఒక గుండెపోటు వచ్చింది. ఇవాళ ప్రపంచంలో సుమారు 75 లక్షల మంది ప్రతి సంవత్సరం గుండెపోటు వల్ల మరణిస్తారు. మన భారతదేశంలో 12 లక్షల మంది గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. అలాగే మెదడు పోటు, బ్రెయిన్ స్ట్రోక్, దీంతో 70 లక్షల మంది దేశంలో మరణిస్తూ ఉంటే సుమారు 10 లక్షల మంది మన దేశంలో మరణిస్తున్నారు. అందుచేత అక్కడ ఒక గ్లాసుడు ఉప్పు పసదార కలిపినటువంటి నీళ్లు ఆ పిల్లకో పట్టిస్తే బతుకుతుంది. ఇటువంటి సందర్భాల్లో మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడైతే నిపుణులైనటువంటి వైద్యుల సౌకర్యాలు, మన కార్డియాలజిస్టులు కానీ న్యూరాలజిస్టులు కానీ వీళ్ళు మనకి రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండరు. అంచేత వారి యొక్క సలహా సంప్రదింపులు ఇవన్నీ కావాలి. ఒక రిమోట్ ఏరియాలో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి గ్రామానికి కావాలి అంటే టెలిమెడిసిన్ ఒక్కటే దానికి పరిష్కారం. ఇది 3 రోజుల సదస్సు, నవంబర్ 1, నవంబర్ 2, నవంబర్ 3. సమావేశంలో డాక్టర్ కారుపాటి సుధాసర్, డాక్టర్ శశిధర్, డాక్టర్ కుమార్ వేల్ తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీ 12వ లైన్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా విశేష అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల శుభాలు కలగాలంటూ ప్రత్యేక కుంకుమార్చనలో సుహాసినులు పాల్గొన్నారు. గత 15 ఏళ్లుగా స్థానికుల సహకారంతో నిరాటంకంగా శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిగుణాత్మక చిత్కళా స్వరూపిణి పంచదశీ రాజరాజేశ్వరి బాళాసుందరి స్వరూపిణి మహాలక్ష్మీదేవి దారుణీ ఫలాన్ సత్యాన్న చిత్రాన్న ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే దానియం దగ్గర సాంపుడు చూడండి, ఆ సాంపుదాన్ని తాగండి. భోగీ భదర్గర్పోరై నాగమల్లో వలయుతం ముక్తాచేమ సమాయుక్తం తాంబూలం భోగీయతాం తాంబూల చరణం సమర్పరాజం జాభిశ్రీరాజనా గృహే లక్ష్మీ రాష్ట్రభద్రమౌజోజ్యః. ఆనందకర్పూర మంగళగది మరణాదేవి సతమోలా సదాంకురా సర్వబ్రహ్మర్పణే పాపం దూర్వాహ స్వప్ననాశిని యామిశ్వమూర్తిషో తం విఘ్నేష్టం మనష్కారస్థగం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మత్వం ప్రజాక్షణ నమస్కారం. దానికాని మెండిగా దానికాని పాపాని జన్మాన్ ప్రకృతాని దాని దాని ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం. స్థానిక ప్రజల సహాయ సహకారాలచే భక్తుల యొక్క ఆశీస్సులచే మా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహింపగలుగుతున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ఈరోజు దీంట్లో భాగంగా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు విశేషంగా మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలుగా ఈ 9 రోజులు కూడా ఇలాంటి కార్యక్రమాలతోటి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీదేవి శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. అలానే రోజు పూజా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మహిళలకి కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నది. అలానే ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు బాగా ఘనంగా జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. కాంగ్రెస్ ఉచ్చులో చంద్రబాబు పడ్డారని, వెంటిలేటర్పై ఉన్న ఆ పార్టీకి ఆయన ఆక్సిజన్ అందిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరకు బీజేపీతో సఖ్యతగా ఉన్న చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అర్థం కావటం లేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. బహుశా రాజకీయ అవసరాల కోసమే ఆయన యూటర్న్ తీసుకున్నట్లయిందన్నారు. దశాబ్దాలుగా దేశానికి కాంగ్రెస్ ఒరగబెట్టింది శూన్యమన్నారు. నెహ్రూ, ఇందిరా నుండి ఇప్పటి వరకు ఆ పార్టీతో దేశానికి నష్టమే జరిగిందన్నారు. దేశంలో రాష్ట్రంలో ఆ పార్టీ అంపసైపై ఉందన్నారు. అటువంటి పార్టీ ఉచ్చులో చంద్రబాబు పడ్డారని రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. కేంద్రం నుండి నవ్యాంధ్రకు, రాజధానికి, వెనుకబడిన జిల్లాలకు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని, ఇంకా అవసరమైన మేర విడుదల చేస్తామని చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం హోదా పేరుతో కేంద్రంపై దుష్ప్రచారం సాగిస్తూ పబ్బం గడుపుకోవాలని చూడడాన్ని సహించబోమని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి నేత ఔర్ ఆంధ్రప్రదేశ్ కే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు జీ సే మై కహనా చాతా హూ, ఆప్ కాంగ్రెస్ కి జాల్ మే ఫసేంగే తో కాంగ్రెస్ కి పాస్ట్ హిస్టరీ ఉఠాకర్ దేఖ్ లీజియే జో ఫసా వో గయా. ఇస్ సమయ దేశ్ కి అపోజిషన్ కి జిత్ని భీ పొలిటికల్ పార్టీస్ హై మేరే బహనో భాయియో ఉన్కే పాస్ అపనా కోయి కార్యక్రమ్ నహీ హై. కేవల్ ఏక్ కార్యక్రమ్ హై, మోదీ కో రోకో, మోదీ కో ప్రధానమంత్రి మత్ బన్నే దో, బస్ కేవల్ ఏక్ కార్యక్రమ్ హై. కాంగ్రెస్ తో అబ్ అంతిమ శాసన గిన రహీ హై, లేకిన్ చంద్రబాబు జీ సోచతే హై కి కాంగ్రెస్ కో వెంటిలేటర్ లగాకర్ హమ్ కుచ్ సమయ కే లియే జిందా రఖ సక్తే హై, లేకిన్ యే కాంగ్రెస్ అబ్ జిందా నహీ రహనే వాలీ హై చంద్రబాబు జీ. యా యూపీఏ ఔర్ ఎన్పీఏ బన్ గయీ హై, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ బన్ గయీ హై, దేశ్ కి జనతా నే ఇసే మాన్ లియా హై. చంద్రబాబు జీ హమారే ఎన్డీఏ కే పార్ట్నర్ థే, ఉన్హోనే క్యో ఛోడ్ దియా ఆజ్ తక్ మే నహీ సమజ్ పాయా.
कि उन्होंने ऐसा क्यों किया, जबकि हमारी सरकार आंध्र प्रदेश के विकास के लिए लगातार कर रही थी। और आज भी मैं आंध्र प्रदेश की जनता को विश्वास दिलाकर जाना चाहता हूं कि आंध्र प्रदेश के डेवलपमेंट के लिए मोदी जी के नेतृत्व की सरकार पूरी तरह से कमिटेड है, चाहे जो कुछ भी करना होगा हम करेंगे। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సీఎం చంద్రబాబు పైన, లోకేష్ పైన నిప్పులు చెరిగారు. జన్మభూమి కమిటీల నుండి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి వరకు కమిషన్లు అవినీతితో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పకుండా బీజేపీపై దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ ప్రజలు చంద్రబాబు అవినీతి నైజాన్ని గుర్తించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ప్రకాశం జిల్లాలో వెలుగున్న ప్రాజెక్టు ఇవన్నీ కూడా 2014 తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి 80%, 90%, 85% పూర్తి అయినటువంటి ప్రాజెక్టులు, వాటి గురించి మాట్లాడకుండా ఈమెది ప్రతి వారం అక్కడికి వెళ్ళి క్యాట్వాక్ చేసేటువంటి క్యాట్వాక్ ప్రకాశం జిల్లాకి వెళ్ళి వెలుగున్న ప్రాజెక్టుకు, లేకపోతే రాయలసీమకి వెళ్ళి అందరి నివా ప్రాజెక్టులకు మరి చేస్తే అక్కడ ప్రజలు అభినందించేటువంటి పరిస్థితి. కానీ అక్కడ ప్రతి సంవత్సరం ఎస్టిమేషన్స్ పెంచుకుంటూ కమిషన్లు తినేటువంటి పరిస్థితి తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్క చోటుకూడా చిత్తశుద్ధి లేదు అనేది మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సభకు బీజేపీ నేతలు వినోద్ గంగరాజు, సత్యకుమార్, జీవీఎల్ నరసింహారావు, మాణిక్యాలరావు, సత్యనారాయణ, కావూరి సాంబశివరావు, దినేష్ రెడ్డి, ఐవీఆర్ కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. మాయాబజార్, ఓల్డ్ మోటార్స్ స్పేర్ పార్ట్స్ వ్యాపారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ దుకాణాల ముందు ఉన్న అక్రమాలను స్వచ్ఛందంగా తొలగించారు. మాయాబజార్ ఎల్డీ మార్కెట్లోని ఎక్కువగా ఓల్డ్ మోటార్స్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం అధికంగా కొనసాగుతుంది. నగరపాలక సంస్థ వీరికి ప్రత్యేకంగా షాపులను నిర్మించి అందజేస్తుంది. వీరి దుకాణాల ముందు పాత స్పేర్ పార్ట్స్ నిల్వ చేయడంతో ఆ మార్గంలో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. దీంతో వ్యాపారులు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డుపై ఉన్న స్పేర్ పార్ట్స్ ని తొలగించారు. దీంతో వాహనదారులు ఆ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు వీలు కలిగింది. ప్రభుత్వ అధికారుల ఎటువంటి ఒత్తిడి లేనందువల్ల లేకపోయినా కూడా మరి ఈ రోజున స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ మాదిరి కార్యక్రమాన్ని మా మాయాబజార్ నందు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గత కొన్ని నెలలుగా కేవలం పారిశుద్ధ్య కార్మికులు కూడా వచ్చి ఇక్కడ శుభ్రం చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజున షౌకత్ గారు నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడటం, మరి డిఈ గారు ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా ఎవరికి మటుకు వాళ్ళు ఆక్రమణలు తొలగించుకుంటా ఉన్నారు. 279 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించాయి. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం నేత పాసన రామారావు మండిపడ్డారు. జీవో 279 ను రద్దు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఏరియల్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ జేఏసీ చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. 12వ రోజున ప్రభుత్వం చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచి ఒక్క అంశం మీద కూడా, ఒక్క సమస్య మీద కూడా వాళ్ళు ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వనటువంటి నేపథ్యం ఉంది. 279వ జీవో మీద దాంట్లో వచ్చేటువంటి సమస్యల మీద అవసరమైతే ఒక కమిటీ వేస్తామన్నారు తప్ప ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పట్లేదు. కాబట్టి ఇప్పటికే మొత్తం రాష్ట్రంలో మన గుంటూరు జిల్లాలో కూడా అన్ని మున్సిపాలిటీలను సమ్మె జరుగుతూ ఉంది. ప్రజల ఆరోగ్యానికి దోమలు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. ప్రజల ఆరోగ్యానికి సమస్య వచ్చే పద్ధతుల్లో ఈరోజు ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఆంధ్ర బ్యాంక్ వారు చిల్లర నాణ్యాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాత గుంటూరు ఆంధ్ర బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర బ్యాంక్ డీజీఎం జీఎస్ఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. చిరు వ్యాపారులు చిల్లర నాణాల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆంధ్ర బ్యాంక్ డీజీఎం జీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. పాత గుంటూరులో చిల్లర నాణాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలకు నాణాలను అందుబాటులో ఉంచడమే తమ బ్యాంకు లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లాలోని 114 బ్రాంచుల్లో కూడా ఈ కాయిన్ డిస్ట్రిబ్యూషను, కొత్త నోట్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాయిన్స్ అంటే రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు కాయిన్స్ ఇస్తారు. అలాగే మన 10లు, 50లు, 100లు కూడా చేస్తారు. ఈ దసరాకే కాకుండా దీపావళికి కూడా
ఏర్పాటు చేస్తాం. పండగ సందర్భంగా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అరండల్పేట అష్టలక్ష్మి దేవాలయంలో త్రయోవింశతి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమర్ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో పలు ఉద్యోగాలు భర్తీకి డిఆర్డీఏ సౌజన్యంతో ఇంటర్వ్యూలు జరిగాయి. 10th ఇంటర్ ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఇంటర్వ్యూకు హాజరయ్యారు. 200 మందిని సెలెక్ట్ చేసి చిత్తూరులోని అమర్ రాజా బ్యాటరీ యూనిట్ లో ఉద్యోగం కల్పించడం జరుగుతుందని కంపెనీ ప్రతినిధి బాబ్జీ నాయుడు తెలిపారు. దీనికి దాదాపు అమర్ రాజాలో వేకన్సీస్ ఒక 200 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ చదివిన వాళ్ళందరికీ కూడా 10,000 జీతం కల్పిస్తూ అదేవిధంగా ఒక 500 రూపాయలతోనే సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ భోజనం అండ్ వసతి సౌకర్యం కల్పించి అమర రాజా గ్రూప్ కంపెనీస్లోనే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో మెషిన్ ఆపరేటర్లుగా వర్క్ చేయడం కోసం వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, పార్టీ నేతలు సుఖవాస్ శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు, బుజ్జి విజయలక్ష్మి, పద్మావతి తదితరులు బోనపోయినకు నిలువెత్తు పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలకు బోనపోయిన కేక్ కట్ చేసి పంచుకున్నారు. టీడీపీ విజయమే తమ లక్ష్యమని, వచ్చే ఎన్నికల్లో తనకు సముచిత స్థానాన్ని పార్టీ కల్పించాలని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఈనాడు పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ పార్టీ అప్పచెప్పిన బాధ్యత ఏదైనా సరే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ యాదవ్ అని చెప్తూ గతంలో నగర పార్టీ అధ్యక్షునిగా చేసిన లేదా ఇప్పుడు రాష్ట్ర కమిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్న లేదా అర్బన్ బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పినటువంటి దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు పార్టీ కోసం, పార్టీ యొక్క పటిష్టత కోసం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం పార్టీ చెప్పినా కూడా ఆ యొక్క అక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటటువంటి ఆలోచనతోనే ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే మనోభావాలు దెబ్బతినకూడదనే ఆలోచనతోనే నేను అరుగున అక్కడ వెళ్లకుండా ఉండడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నాకు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, మా జిల్లా నాయకులందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా కూడా రాబోయే రోజుల్లో 2019 నన్ను మరొకసారి అటువంటి అవకాశం నాకు ఇస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాను. గార్డెన్ శ్రీవారి ఆలయంలో దేవీ నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా సాగుతున్నాయి. వేద పండితుల శాస్త్రోక్త పూజల మధ్య మంగళవారం అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. పరిసర ప్రాంత భక్తులు అమ్మవారి సేవలో తరించారు. దుర్మార్గులను సంహరించే మాతగా దుర్గాదేవిని వేద పండితులు అభివర్ణించారు. పుష్పంతో చరణ దేవి నమః దివ్య శ్రీ పరిమళ చందనం సమద్భయామి. మనం పెట్టుకోవడం ఆభరణాలు అమ్మకు కూడా పెట్టాలమ్మా. తాటంక యుగళీభూత అంటుంటా ఎవరికి అందిస్తారు? మెల్లో కంఠహారాలు పెట్టుకోవాలి, కేవాలి ఆ విధంగా, మరి ఆభూషణాల విధంగా రాజులు అంటామాట. ఇవన్నీ అందిస్తారు ఆ పాదాల మంజీదారు అంటుంటామాట. వాటన్నింటి బదులు కూడా ఒక పుష్పాన్ని పెడుతున్నారయ్యా అన్నాడు. గార్డెన్స్ విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు జరిగాయి. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల మురళీకృష్ణ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి బోనబోయిన హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు పళ్లు అన్నదాన వితరణ గావించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ సకల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఉన్నత పదవులతో నిండు నూరేళ్లు బోనబోయిన వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 35వ డివిజన్ బృందావన గార్డెన్స్ నందు వికలాంగుల పాఠశాల నందు వారికి పండ్లు, భోజనం పంపిణీ జరగడం జరిగినది.
బోనబాయిని శ్రీనివాస్ యాదవ్ గారు కార్యకర్తలంటే ఆయనకి అనలేని ప్రేమ. పార్టీని కష్టకాలంలో ఉండగా పార్టీ విజయం కోసం అనేక ఆటుపోట్లు ఎదురైన పార్టీ విజయం కోసం కష్టపడి విజయాన్ని అందించిన వ్యక్తి రథసారథి. శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 97వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు కాళికాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆరగ్రహారం శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దేవీ నవరాత్రులోత్సవం సందర్భంగా ఈరోజు 6వ రోజు 7వ రోజు కాళికాదేవిగా అమ్మవారు ప్రత్యక్షమిస్తారు. అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు ఉచితంగా సమర్పిస్తాము. 18వ తారీఖు జరిగే భారీ ఊరేగింపులో వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని జయప్రదం చేయాలి. నగరానికి చెందిన కాసర కృష్ణం రాజుకు అబ్దుల్ కలాం జాతీయ అవార్డును ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో ప్రదానం చేశారు. మిమిక్రీ రంగంలో 2.5 దశాబ్దాలుగా ప్రదర్శనలు ఇస్తూ వివిధ రాష్ట్రాల్లో తన ప్రతిభను కనబరుస్తున్నందుకు ఈ అవార్డును ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణరాజు మాట్లాడుతూ తనకు అబ్దుల్ కలాం జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నందిగామ గ్రామంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సత్తెనపల్లి మార్కెట్ యార్డులో చంద్రన్న పసుపు కుంకుమ మరియు వడ్డీ రాయితీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల చైతన్యం కోసం చంద్రబాబు సర్కార్ కృషి చేస్తోందని స్పీకర్ తెలిపారు. అదేవిధంగా నసరపేట పమిడిపాడులో పర్యటించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నరసరాపేట మండలం ఇసప్పాలెం వద్ద గొర్రెల కాపరి శ్రీనును గొర్రెలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అటుగా వస్తున్న స్పీకర్ దీనిని గమనించి గాయాల పాలైన శ్రీనును నరసరాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నకిరేకల్లు మండలం రూపెనగుంట్లకు చెందిన శ్రీనుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అర్బన్ డెవలప్మెంట్ పై అధ్యయనం చేసేందుకు జపాన్ బృందం గుంటూరుకు వచ్చింది. కమిషనర్ లత్కర్తో భేటీ అయిన బృందం నగర భౌగోళిక పరిస్థితులు ఇతర అంశాలపై చర్చించింది. గుంటూరు నగరం ఆంధ్రప్రదేశ్లో 3వ పెద్ద కార్పొరేషన్ అని కమిషనర్ తెలిపారు. భవిష్యత్తులో గుంటూరు విజయవాడ ట్విన్ సిటీస్ శాటిలైట్ గా అభివృద్ది చెందుతాయని జపాన్ బృంద సభ్యులకు స్పీకర్ వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్ పవన్ లకు లేదు, రాష్ట్రాభివృద్ధి వీరికి పట్టడం లేదంటూ మంత్రి దేవినేని ధ్వజం. రిమోట్ కంట్రోల్ ద్వారా బీజేపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దశాబ్దాలుగా కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని ప్రకటన, రాష్ట్రం అవినీతిమయంగా మారిందన్న కన్నా లక్ష్మీనారాయణ. రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, కవాత్కైన సొమ్ము ఎక్కడదని మంత్రి సోమిరెడ్డి సూటి ప్రశ్న. జగన్ తో పవన్ కి ఉన్న సంబంధం ఏంటి, ప్రజలకు చెప్పాలన్న ఎమ్మెల్సీ డొక్క. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న దేవీ నవరాత్రోత్సవాలు, వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఘనంగా బోనబోయిన జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.